ప్రభాకర్ గారు, తెలంగాణలో రైతు రుణమాఫీ తర్వాత ప్రతిపక్షాలు డిఫెన్స్ లో పడ్డాయా? రైతు రుణమాఫీ గురించి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మొదటి దఫా 100,000 అయిందన్నారు, 150,000 నిన్న పూర్తి చేశామన్నారు, 200,000 దానికి ఇంకా సమయం ఉందని చెప్పన్నారు. అసలు లాస్ట్ 10 ఇయర్లో 100,000 రూపాయల యొక్క రుణమాఫీ సంబంధించిన విషయంలో ఇంకా పాస్బుక్స్ ఆ యొక్క బ్యాంకుల దగ్గర, జాతీయ బ్యాంకుల దగ్గర, వాణిజ్య బ్యాంకుల దగ్గర, సహకార సంఘాల బ్యాంకుల దగ్గర ఆ రైతులు ఇంకా పాస్బుక్లు అక్కడనే ఉన్నాయి. అదే ఇంకా విడుదల కాల. అయితే ఈ ప్రభుత్వం 200,000 రుణాలు మాఫీ అని చెప్పింది. అసలు 200,000 రుణం తీసుకున్నటువంటి రైతులు ఎంతమంది? ఈ రైతులకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా రుణం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందా? అసలు పరపతి విధానమే లోపభూయిష్టమైందే, పరపతి విధానమే ఈ రాష్ట్రంలో కుప్పగూలిపోయిందే, సహకార వ్యవస్థని పూర్తిగా కూడా అవుట్ చేసి పడేశారే, మరి ఇప్పుడు 8 నెలల మట్టి రుణం అంటూ రుణాన్ని మేము మాఫీ చేస్తామని చెప్పంటూ ఇంట్రెస్టే ఎంత పెరిగిందో ఆలోచించండి. వీళ్ళు ఇంట్రెస్ట్ మాఫీ చేశారా, అసలు మాఫీ చేశారా, ఎంత మాఫీ చేశారు, ఆ పాస్బుక్ ఏ రకంగా రిలీజ్ అయింది అన్నటువంటి విషయంలో ఇంకా లాస్ట్ 1 లక్ష రుణమాఫీకి సంబంధించిన వాళ్ళే ఎవరు మాట్లాడతలేనండి బయటకు వచ్చి. అరే యూ షో మీ 1 ఫార్మర్ ఇన్ 1 విలేజ్ ఇన్ ద ఎంటైర్ స్టేట్, అరే మా నా వ్యవసాయ రుణం మాఫీ అయింది, నా పాస్బుక్ బ్యాంకు నుంచి తెచ్చుకున్నాను, ఇది నా పరిస్థితి అని చెప్పమని చెప్పండి, అడగండి.